Praise the Lord. Pita, Putra, Pavitratma Namamuna, Amen. Yesu Christu Nandu Mikkili Priyulaina Devuni Biddalara, Na Priya Sahodaralara. Ee Adivaram Vakya Dhyanamunakai Mimmalandarini Kuda Prema Purvakamga Ahvanistunna. Gata Varamanta Devudu Mannanu Kachi Kapadi Tana Aparamaina Krupa Bahulalo Dachukoni చేయి పట్టి నడిపించి ఆరోగ్యాన్ని ఆనందాన్ని సంతోషాన్ని అనుగ్రహిస్తూ తన దివ్య రక్తమును కంచెగా ఉంచి మనల్ని కాపాడిన దేవునికి కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తూ ఆయన సన్నిధిని పొందుకుని నేను నిత్యము ఆయనకి కృతజ్ఞత గీతములను పాడి స్తుతించదనని దావీదు చెప్పుకున్నట్లు మనం కూడా సజీవుల సంఖ్యలో మనల్ని ఉంచిన దేవునికి వందనాలు తెలియజేసుకుంటూ ఈరోజు సువిశేష వాక్యాన్ని మనము చదువుకుందాం. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. భక్తుడైన మార్కు గారు రాసిన శుభవార్తలో 5వ అధ్యాయంలో పవిత్ర వచనాలు 25వ వచనం నుంచి చదువుతున్నాను. 12 సంవత్సరముల నుండి రక్తస్రావ్య వ్యాధితో బాధపడుతున్న ఒక స్త్రీ ఎన్నో బాధలు పడి ఎందరో వైద్యుల యొక్క చికిత్స పొందుట కొరకై ఉన్నదంతయు వెచ్చించినను ఆ వ్యాధి ఏమాత్రము తగ్గక పెచ్చు పెరిగెను. ఆమె యేసును గూర్చి విని జనసమూహముల నుండి ఆయన వెనుకగా వచ్చి ఆయన వస్త్రములను తాకినంత మాత్రమున నేను స్వస్థరాలు నగుదును అని తలంచి ఆయన వస్త్రములను తాకెను. వెంటనే రక్తస్రావము నిలిచిపోయాను. ఆమె తాను స్వస్థత పొందినట్లు గుర్తించాను. అప్పుడు తన నుండి శక్తి వెలువడినదని యేసు గ్రహించి వెనుకకు తిరిగి నా వస్త్రములను తాకినది ఎవరో అని ఆ జనసమూహమును ప్రశ్నించాను. ఆ జనసమూహము తమపై పడుట చూచుచున్నారు కదా, నన్ను తాకినదెవరో అని ప్రశ్నించుచున్నారేలా అని శిష్యులు అడిగిరి. తాకినది ఎవరో తెలుసును కొనవలనని ఆయన నరుదెసల తేరి పారచూచెను. తన స్వస్థతను గుర్తించిన ఆమె భయముతో గడగడ వణుకుచు ఆయన పాదములు భయపడి జరిగినదంతయు విన్నవించెను. అందుకు ఆయన ఆమెతో, కుమారీ, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, ఆరోగ్యవతివై సమాధానముతో పోయిరమ్ము అని పలికెను. ఇంతలో ప్రార్థనా మందిర అధ్యక్షుడు యాయురు ఇంట నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె మరణించినది, గురువులు ఇంకనూ శ్రమ పెట్టనేలా అనిరి. యేసు వారి మాటలను లక్ష్య పెట్టక ఆ మందిర అధ్యక్షునితో, నీవు ఏమాత్రము అధైర్యపడకుము, విశ్వాసము కలిగి ఉండుము అని చెప్పాను. పిదప పీతురును, యాకోబును, అతని సోదరుడు యోహానును మాత్రము తన వెంట తీసుకుని ఆ అధికారి ఇంటికి వెళ్ళాను. అచ్చట జనసమూహము గొల్లున ఏడ్చుటయు ప్రలాపించుటయు చూచి ఆయన లోపలికి ప్రవేశించి, మీరు ఎలా ఇట్లు గోలగా ఏడ్చుచున్నారు, ఈ బాలిక నిద్రించుచున్నది గాని చనిపోలేదు అని వారితో పలికెను. అందుకు వారు ఆయనను హేళన చేసిరి. అయినను యేసు అందరినీ వెలుపలకు పంపి ఆ బాలిక తల్లిదండ్రులతోనూ తన శిష్యులతోనూ బిడ్డ పరుండియున్న గదిలో ప్రవేశించెను. ఆ బాలిక చెయ్యి పట్టుకుని తరితాకుమి అనెను. ఓ బాలిక, లిమ్మని, నీతో చెప్పుచున్నాను అని ఈ మాటలకు అర్థం. వెంటనే ఆ బాలిక లేచి నడవసాగాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు ప్రభువ మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చిన్న పాట పాడుకొని దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. జీవము కలిగిన దేవా స్తోత్రము, జీవింపజేయు నా దేవా స్తోత్రము.
కనుక వీటిని బట్టి దేవుని వైపు మనం చూడాలి, దేవుని స్తుతించి ఆరాధించి ఘనపరుచుకోవాలి, దేవునికి ప్రప్రథమ స్థానాన్ని ప్రధానమైనటువంటి అంతస్తును దేవునికి మనం ఇవ్వాలి అని జీవితంలో తప్పకుండా తలుస్తాం. యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలార వాక్యం చెబుతుంది, న్యాయమునకు మరణమే లేదు, సత్యము యేసుక్రీస్తు. ఒకవేళ అబద్ధాలు ఈ లోకములో గెలిచినట్లుగా, అబద్ధీకుడు సుఖపడుతున్నట్లుగా, అబద్ధీకుడు అధికారములో ఉన్నట్లుగా, కొన్నిసార్లు అబద్ధీకులు గుర్తించబడినట్లుగా మనం గుర్తిస్తాం, కానీ అది శాశ్వతం కాదు. సత్యము కొంచెం నెమ్మదిగా తెలుస్తుంది, కానీ సత్యము శాశ్వతమైనది అని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. ధర్మవంతులు న్యాయవంతులు మరణించరు, దేవునితో ఉన్నవారికి మరణమే లేదు అని యేసుక్రీస్తు వారు చెప్పారు. నన్ను స్వీకరించువాడు, నా శరీరమును భుజించువాడు, నా రక్తమును పానం చేసేవాడు మరణించడు అని యేసుక్రీస్తు యోహాను గారు వ్రాసిన శుభవార్తలో 6వ అధ్యాయంలో మనకి సవివరంగా తెలియపరుస్తున్నాడు. న్యాయముచే ధర్మముచే జీవించేవాడు యేసుక్రీస్తు మీద ఆనుకొని జీవించినటువంటి వాడు, కనుక వాడు శాశ్వతంగా ఉంటాడు, శాశ్వత లోకాల్లోనికి వెళతాడు, ప్రభువుతో ఉంటాడు, ప్రభు యందు ఆనందాన్ని పొందుతాడు. ఎన్ని డిస్టర్బెన్సెస్ రాని, ఎన్ని శోధనలు రాని, ఎన్ని బాధలు రాని, ఎన్ని పరీక్షలు రాని, ఎన్ని శ్రమలు రాని, ఎన్ని వేదనలను పొందుకున్నా దేవుని వైపు చూస్తాడు కనుక నిబ్బరంగా ఉంటాడు, నిదానంగా ఉంటాడు, దేవుని మీద నమ్మకము కలిగి ఉంటాడు. యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని శాశ్వతమైన జీవులుగా సృష్టిస్తే మరి మరణం ఎలా వచ్చింది, ఎందుకు ప్రతి ఒక్కరూ మరణిస్తున్నారు అంటే బైబిల్ వాక్యములో చెప్పబడుతున్నటువంటి, కానీ పిశాచము అసూయ వలన మృత్యు లోకములోనికి ప్రవేశించెను. అసూయ దాని వలననే మనిషి మరణించేలా చేసింది. దీన్ని రోమీలకు రాసిన పత్రికలో మహర్షి పౌలు గారు ఏమని చెప్తాడంటే 6వ అధ్యాయంలో 23వ వచనంలో, ఏలైనా పాపము యొక్క వేతనము మరణము, కానీ దేవుని కృపానుగ్రహము మన ప్రభువగు యేసుక్రీస్తునందు శాశ్వత జీవమునిస్తుంది. అనుగ్రహము దేవుడు చూపించేది, మనము యోగ్యము కాకపోయినా యోగ్యతనిచ్చి దేవుడు నిత్య జీవములోనికి మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. కానీ పాపము పిశాచము వలన వచ్చింది, శోధన వలన వచ్చింది, అసూయ వలన వచ్చింది. సకల అక్రమము పాపమే అని యోహాను భక్తుడు మొదటి లేఖలో తెలియపరుస్తూ ఉన్నాడు. దేవుడు ఇచ్చిన ఆజ్ఞలను అనుసరించక, దేవుని ప్రేమను గుర్తించక, దేవుని యొక్క కాపుదలను విస్మరించి విడనాడి, సాతానుతో చేయి కలిపి స్నేహం చేసి దేవునికి వ్యతిరేకంగా నడుచుట వలన పాపము అనేది వచ్చింది, పాపము వలన మరణము వచ్చింది అని మనకి మహర్షి పౌలు చాలా వివరంగా చెప్తున్నాడు. యేసుక్రీస్తునందు మిక్కిలి పేలిన దేవుని బిడ్డలారా, దేవుడు మృత్యువును సృష్టించలేదు కదా, మృత్యువును ఎవరు సృష్టించారట? దేవుని సృష్టిలో వినాశనకరమైనది ఏదీ ఉండదు, కానీ సాతాను రాజ్యములో వినాశనమే ఉంటుంది. యోహాను గారు వ్రాసిన శుభవార్తలో 10వ అధ్యాయంలో 10వ వచనంలో, దొంగవాడు అంటే సాతాను దొంగిలించడానికి వస్తాడు, హత్య చేయడానికి వస్తాడు, నాశనము చేయడానికి వస్తాడు. నాశనము, హత్య, దుర్హంతర అంతా కూడా సాతాను తెచ్చేటువంటిది. కనుక దేవుడు చేసినటువంటి సృష్టిలో వినాశనము ఉండదు, ఆశీర్వాదమే ఉంటుంది, ఎదుగుదల
దీవెన వెంబడి దీవెను అనుగ్రహిస్తూ ఉంటాడు మన దేవుడు. కనుక దేవుని వైపు మనం చూడాలి, కానీ లోకం వైపు, సాతాను వైపు, సాతాను పెట్టే ప్రలోభాలకి మనం లొంగితే మరణం వస్తుంది అనే వాక్యం దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ఆది కాండంలో 17వ అధ్యాయంలో 1వ వచనంలో దేవుడు అబ్రహామును పిలిచిన తర్వాత అబ్రహాముతో వాగ్దానం చేసి ఒడంబడికను ఒకటి చేసుకోవాలని ఆయన నిశ్చయం చేసుకున్నాడు. భద్రత కల్పించాలనుకున్నాడు. ఆయనతో మాట్లాడాలని ప్రత్యక్షపరుచుకునేను అని వాక్యంలో మనం వింటాం. 17వ అధ్యాయంలో 1వ వచనం అబ్రహామునకు 99 ఏండ్లు వచ్చినవి. అప్పుడు దేవుడు ప్రత్యక్షమై ఆయన బయలుపరుచుకుంటున్నాడు, నేను సర్వశక్తిమంతుడైన దేవుడను. రెండు విషయాలు చేయాలి, ఒకటి నా సన్నిధిలో మెలుగుము, రెండవది ఉత్తముడవై ఉండుము. యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియ దేవుని బిడ్డలారా, అబ్రహాముతో చేసుకున్న వాగ్దానం లేక ఒప్పందాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్న తర్వాత ఈ మూడు మాటలు చెప్పాడు. ఒకటి, నీవు నా సన్నిధిలోనే బ్రతుకు. రెండవది, ఉత్తముడవై ఉండుము. దాని అర్థమేంటి? ఉత్తముడు అంటే నిర్దోషిగా జీవించు, నిందారహితముగా జీవించు, ఆజ్ఞాయుతముగా జీవించు, ఆజ్ఞలనే శిరోధార్యముగా భావించు అని నేర్పించాడు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో 4వ వచనంలో మహర్షి పౌలు ఈ విధంగా అంటున్నాడు, ఆయన ఎదుట మనము పవిత్రులముగాను నిర్దోషులముగాను ఉండుటకు లోక సృష్టికి పూర్వమే ఆయన మనలను క్రీస్తునందు తనవారిగా ఎన్నుకొనెను. దేవునికి స్తోత్రాలు. పవిత్రులుగా ఉండటానికి, నిర్దోషులుగా ఉండటానికి, నిందారహితులుగా ఉండటానికి, ఒక్క మాటలో చెప్పాలంటే ప్రభువైన దేవుడు భక్తుడైన అబ్రహాముతో ఏమని చెప్పాడు? నీవు ఉత్తముడవై ఉండుము. ఆ ఉత్తముడై ఉండటం అంటే నిందారహితంగా, పవిత్రంగా దేవుని సన్నిధిలో నువ్వు జీవించుము అని ప్రభువు నేర్పిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, ఇంకొంచెం క్రిందకి చదువుతూ మనము ఎఫెసీయులకు రాసిన పత్రికలోనే 1వ అధ్యాయంలో 6వ వచనాన్ని మనం ఆరకిస్తే, దేవుడు తన కుమారుని ద్వారా మనకు ఉచితముగా వసగిన కృపా వరమునకు మనము దేవుని స్తుతింతుము. దేవుడు మానవులను సృష్టించాడు, పరిశుద్ధత నిందారహితంగా ఉండమని పిలిచాడు, తన శక్తిని తన ఆత్మను అనుగ్రహించాడు. అబ్రహాముతో చెప్పిన మాటే మనతో కూడా చెబుతూ ఉన్నాడు, నిందారహితముగా ఉత్తముడుగా ఉండుము. ఆ ఉత్తమమైన జీవితం ఏంటో చెప్పనా? స్తుతి ప్రార్థన మన జీవితంలో అవసరం. దేవుడు చేసిన మేలులను గుర్తించడం, మేలు చేసిన వారు దేవుని నుంచే మనకు సహాయం దొరికింది అని భావించి దృష్టిని తమ కన్నులను దేవుని మీద పెట్టి స్తుతి జీవితాన్ని మనం జీవించాలి. ఇది ఉత్తమమైన జీవితంగా దేవుని శక్తిని గుర్తించడం, దేవుడు చేసిన మేలును గుర్తించడం, దేవునికి కృతజ్ఞత స్తోత్రాలు చెల్లించడం, ఆయన నామాన్ని హెచ్చించి మహిమపరచడం, ఆయనకు కీర్తనలు పాడి పూజించుట మనకు దేవుడు ఇచ్చిన పిలుపు. ఇది ఎప్పుడైతే మనం చేస్తామో అదే కదా ఉత్తమమైనటువంటి జీవితము, అదే కదా నిందారహితమైనటువంటి జీవితము, అదే కదా నిర్దోషిగా జీవించటం అంటే. యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, అబ్రహాముతో దేవుడు బయలుపరుచుకున్నటువంటి ఒక మాట, సర్వశక్తిమంతుడైన దేవుడను నేనే. సర్వశక్తిమంతుడు, అన్నింటినీ అనుగ్రహించగలిగిన వాడు, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు అని దేవుని యొక్క వాక్యము పదే పదే మనకు చెబుతుంది. ఆయన చేయలేనిది, ఆయన ఇవ్వలేనిది, ఆయన తీయలేని రోగమే లేదు. ఆయన స్వస్థతనిచ్చే దేవుడు యెహోవా రఫా, సర్వజ్ఞానము కలిగిన వాడు, సర్వాంతర్యామి అన్ని చోట్ల ఉన్నవాడు, అన్నింటినీ చూచేవాడు, అందరినీ ఆలకించేవాడు. ఈ సత్యం ఇక్కడ మనకు అర్థమవుతుంది. సర్వ సృష్టికర్తను అని చెప్తూ
సర్వశక్తిమంతుడైన దేవుడను నేనే ఆయన బయలుపరుచుకుంటున్నాడు. దేవునికి స్తోత్రాలు చేద్దాం. ఆ దేవుడిని మనము కలిగి ఉన్నాం. అబ్రహాము దేవుడు, యాకోబు దేవుడు, ఇస్సాకు దేవుడు, మా తండ్రి దేవుడు, చివరికి మనం చెప్పవలసింది నా దేవుడు అయిన వాడు నీవేనైనా అని ఆయనను ఆరాధించాలి. ఆ సర్వ సృష్టికర్తను, సర్వశక్తివంతుడైన వాడిని మన కనుల ముందర పెట్టుకుని ఆయన యొక్క ఉనికిలో, ఆయన సన్నిధిలో మనం బ్రతకాలని దేవుడు మనకు చెప్తూ ఉన్నాడు. యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఆలకించినటువంటి సువిశేష వాక్యము మార్కు గారు రాసిన శుభవార్తలో 5వ అధ్యాయంలో 21-43 వరకు ఇక్కడ రెండు సన్నివేశాలు మనకు కనిపిస్తున్నాయి. ఆ రెండు సన్నివేశాలలో విశ్వాసం అనేది ప్రధానంగా ఉన్నది. నమ్మకము అనేది 12 సంవత్సరాల వరకు రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి స్త్రీని దేవుడు కరుణించాడు. ఇక్కడ ఆ స్త్రీ విశ్వాసము అనన్య సామాన్యమైనది. ఆయన్ని తాకితే చాలు, నేను స్వస్థత పొందుతానని వెనక నుంచి వచ్చి ఆ గుంపులో ప్రభు యొక్క అంగీని, వస్త్రాన్ని తాకగా ఆమెలోనికి దేవుని శక్తి వచ్చింది, ఆమె స్వస్థత పొందింది. బైబిల్ వాక్యం చెప్తుంది చాలామంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది, చాలా డబ్బు ఖర్చు పెట్టింది, చాలా సమయాన్ని కూడా వృధా చేసింది. అవన్నీ కూడా ఒక్క విధంగా వెళ్ళిపోయినాయి అంటే ఆమె యేసుక్రీస్తు దగ్గరకు రావడం, ఆయన సన్నిధిని పొందుకొనడం, ఆయన వాక్యాన్ని వినడం, ఆ విన్న వాక్యాలను విశ్వసించడం, విశ్వాసముతో ఆయన యొక్క అంగీ చెంగుని తాగడం. యేసుక్రీస్తు అడిగారు, ఎవరు నన్ను తాకారు అని. అది అందరికీ ఆశ్చర్యం అనిపించింది. అందుకనే అపోస్తులు అన్నారు, ప్రభువా ఏం ప్రశ్న అది, ఎంతమంది జనాలు పడుతూ లేస్తూ నీ మీద ఆనుకుంటూ ఉండగా నువ్వు ఇంకా ఎవరో తాకారని అడుగుతున్నావేంటి ప్రభువా అని అన్నారు. కానీ ప్రభువుకు తెలుసు, ఎందుకంటే ఆ వ్యక్తి విశ్వాసాన్ని లోకానికి ఒక మాదిరిగా చూపించాలనుకున్నాడు. అందుకనే బైబిల్ వాక్యములో మనం వింటాము ప్రభు ఆమె విశ్వాసాన్ని మెచ్చుకుంటున్నాడు. అమ్మా నీ విశ్వాసమే నిన్ను స్వస్థత పరిచింది అని అవిశ్వాసించినటువంటి వ్యక్తిని అంత గొప్పగా అందరి ముందు మాదిరిగా నిలిపి ఉన్నాడు. విశ్వాసము వలన సాధించలేనిది ఏదీ లేదు, విశ్వసిస్తే అన్నీ అనుగ్రహించబడతాయని దేవుని వాక్యం ఈరోజు నేర్పిస్తుంది. ఈ బాధల సమయాల్లో, కరోనా మహమ్మారి వెంటాడుతున్నటువంటి సమయంలో మళ్ళా భయంకరమైన వార్త 3వ వేరియంట్ కూడా వస్తోంది అని చెప్పి, అదైతే ఇంకా ఎక్కువ మంది మరణిస్తారు, ఇంకా ఎక్కువగా ప్రబలుతుంది, త్వరలోనే వ్యాప్తి చెందుతుంది, సెప్టెంబర్ అక్టోబర్ అంటూ చాలామంది మనం మాట్లాడుకుంటూ ఉన్నాం, వింటూ ఉన్నాం, శాస్త్రజ్ఞులు చెప్తూ ఉన్నారు, మీడియా వాళ్ళు మనల్ని అవేర్ చేస్తూ ఉన్నారు, ప్రభుత్వం వారు మనకు తెలియపరుస్తూ ఉన్నారు. యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియ దేవుని బిడ్డలారా, ఏ అనారోగ్యమైనా దేవుని నమ్మితే, దేవుని విశ్వసిస్తే ఆ అనారోగ్యం నుంచి మనం స్వస్థత పొందుతాము అనేది ఖచ్చితంగా దేవుడు నడిపిస్తున్నటువంటి మాట, మనకు అనుగ్రహిస్తున్నటువంటి ధైర్యం. కనుక ధైర్యవంతులమై దేవుని కృపా ఆసనానికి వెళదాం, దేవుని ముందు మోకరించుదాం, దేవునికి సమర్పించుకుందాం. చివరిగా యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు యాయిరు చాలా గొప్పవాడు అధికారి, ఆయన తన కుమార్తె గురించి ప్రభుని అడగటానికి వచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. దేవుని యందు ప్రియులరా, ఈ వాక్యంలో మనం వింటాం ప్రభు అంటున్నాడు, తలితాకుమి బాలికా లిమ్ము అని చెప్పుచున్నాను. దీని గురించి ఒక చిన్న జోక్ చెప్తూ ఉంటారు. ఒక తల్లి ప్రతి ఆదివారం దేవాలయానికి వెళ్ళేది, ప్రార్థించేది, వాక్యాన్ని చదివేది, ప్రసంగాన్ని చాలా శ్రద్ధగా ఆలకించేది. దానిని బట్టి ఆమె జీవితాన్ని పరిశుద్ధత వైపు ప్రయాణం చేస్తూ ఉండేది. కూతురు ఉన్నది, వయస్సుకొచ్చిన కూతురే, కానీ దేవాలయానికి వెళ్ళేది కాదు, ప్రార్థనకి లేచేది కాదు, నిద్రపోతూ ఉండేది. తల్లిగారు పూజకు వెళ్ళిన సమయంలో ఈమె దుప్పటి కప్పుకొని బిగించి పడుకునేది, చాలాసార్లు లేపేది కానీ లేవల. ఇలాగ ఉన్నటువంటి సమయంలో ఆ తల్లిగారు
విచారణ గురువుల దగ్గరకు వెళ్ళి స్వామి అని చెప్పి స్వామిని పలకరించి, మా అమ్మాయి దేవాలయానికి రావట్లేదు స్వామి, ఎంత ప్రయత్నం చేసినా నా మాట వినడం లేదు స్వామి, దయచేసి అందుకోసం ప్రార్థన చేయండి స్వామి అని ఫాదర్ గారిని ఆమె రిక్వెస్ట్ చేసింది. ఫాదర్ గారు ప్రార్థిస్తానమ్మా అని చెప్పి కాస్త ఆమెకు ధైర్యపరిచేటట్లుగా కొంచెం ఉత్సాహాన్ని ఆమెలో కలిగించేలాగున అమ్మా ఇంటికి వెళ్ళి యేసుక్రీస్తు నిద్రిస్తున్నటువంటి బాలిక ఆమె చెయ్యి పట్టి ఆమె ఆయనతో ఒక మాట అన్నాడు, తలితాకుమి అనగానే బాలిక నిన్ను లేమనుచున్నాను అని చెప్పారు కదా. ఆమె మనసు దగ్గరికి వెళ్ళి దుప్పటి లాగి ఆ మాట చెప్పమ్మా, ఆమె లెగుస్తుంది కదా అని సరదాగా కొంచెం జోక్గా తల్లిగారిని ప్రోత్సాహకరంగా ఆ మాటలు చెప్పారు. ఆ తల్లిగారు అలాగే ఫాదర్ గారు చెప్పినట్లు ఇది వర్కౌట్ అవుతుందని కొని వెళ్ళి పుడుకున్నటువంటి బాలిక దగ్గర వెళ్ళి గట్టిగా చెప్పింది, తలితాకుమి అని. లోన ఉన్నటువంటి బాలిక దుప్పటి ఇంకొంచెం గట్టిగా కవర్ చేసుకొని ఆమె చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా, అమ్మా నా సమయం ఇంకా రాలేదు. ఈ రెండు మాటలు దేవుని యందు ప్రియులారా మనం చెప్పుకోవడానికి కాస్త నవ్వుగా ఉన్నది, కానీ తలితాకుమి అని అంటే ప్రభువు అంటుకుని లిమ్ము అని చెప్పుచున్నాను అని చెప్పాడు. యాయిరు కుమార్తె నిదురించుచున్నది అన్నాడు ప్రభువు. లోనకు వెళ్ళి ఆమెను తాకాడు, ప్రభువు తాకాడు, ఆమె స్వస్థత పొందింది, లేచింది, ప్రాణాలతో బ్రతికింది, దేవుని స్తుతించింది. 12 సంవత్సరాలు రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ ఆమె వెళ్ళి ప్రభువుని తాకింది. మరణించి ఉన్నటువంటి స్త్రీ ఈ బాలిక యేసుక్రీస్తే వెళ్ళి తాకారు. దేవుని యందు ప్రియులారా ప్రభువుని స్పృశిస్తే, ప్రభువుని తాకితే జీవం వస్తుంది, రోగం పోతుంది. అద్భుతమైనటువంటి మాటలు ప్రభువు చెప్తున్నాడు, ధైర్యపరిచేటువంటి మాటలు, జీవమునిచ్చే మాటలు మనకు ప్రభువు చేస్తున్నాడు. కనుక ప్రభువుని అంటిపెట్టుకొని మనం బ్రతకాలి. ద్రాక్షావల్లి తీగ ఏ విధంగా అంటి కట్టు ఉంటాయో అలాగే మనము కూడా ప్రభువుని అంటిపెట్టుకొని జీవించే వారిమై, జీవము పొందుకునే వారిమై అని ఉండాలి. ప్రభునందు ప్రియుల ముగింపుగా ఈ బాలిక చరిత్రలో మిగిలిపోయింది, మరణము నుంచి లేచింది, లేచి ప్రభువుని ఆరాధించి స్తుతించింది. మన జీవితాల్లో కూడా ఇలాంటి సంఘటనలు ఉన్నాయి. భయము మనలను చంపుతుంది అనేది మనకు తెలుసు. మ్యాన్ విల్ డై ఓన్లీ వన్స్ బట్ ఫియర్ విల్ కిల్ యు మెనీ టైమ్స్ అన్నారు. భయము వలన మరణిస్తాం. చాలాసార్లు మనం అంటాం బాగా భయం కలిగినప్పుడు వెనకాల కొట్టుకొని చచ్చాను రా బాబు అని అంటాం, అంటే భయం వల్ల చస్తాం. కనుక భయమును తొలగించేవాడు మన దేవుడు. మనకున్న భయభ్రాంతులన్నింటినీ కూడా దేవుని మీద పెడదాం, కానీ జాగ్రత్తగా ఉందాం. ఈ రోజుల్లో జాగ్రత్త వహించాలి, కానీ భయపడన అవసరం లేదు. భయము మనలను మరణానికి దగ్గరగా చేస్తుంది, కానీ క్రీస్తు దగ్గరికి వస్తే క్రీస్తు మనలను బ్రతికిస్తాడు, జీవింప చేస్తాడు, రక్తమును కంచెగా వేస్తాడు, ఏ మహమ్మారి నీ గృహముకు రాకుండా కాపాడతాడు, ఏ అపాయము ఏ అంటురోగము నీ శిబిరమును తాకదు అన్న వాగ్దానాన్ని దేవుడు దాంచి మా జీవితంలో నెరవేరుస్తాడు. కనుక ఈ ఆదివారం పూట మనందరము దేవుని వైపు చూద్దాం. యాయురు ఏ విధంగా దేవుని నమ్ముకున్నాడు, దేవుని శక్తిని విశ్వసించాడు, తన కూతురు నిమిత్తమై ప్రార్థించాడు, మనము కూడా ప్రార్థిస్తే అనుగ్రహిస్తాడు దేవుడు, అడిగితే ప్రసాదిస్తాడు దేవుడు, తట్టి ప్రభువుకి చెబితే తలుపు తెరిచి నిన్ను స్వీకరిస్తాడు దేవుడు. ఈ ధైర్యాన్ని మనం పొందుకొని విశ్వాసాన్ని గట్టిగా మనం పొందుకోవాలి. అమ్మా నీ విశ్వాసమే నిన్ను స్వస్థత పరిచిందని. ఏ వైద్యుడు చేయలేనటువంటిది, ఎన్నో డబ్బులు పెట్టినా కూడా అది ఏమాత్రం తగ్గదు. కానీ
ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు విశ్వాసముతో తాకినప్పుడు ఆమె బ్రతికిందని స్వస్థత పొందిందని ఆమె పరిపూర్ణ ఆరోగ్యవంతురాలైందని మన వాక్యంలో వింటున్నాం. ఈ రోజుల్లో కూడా ఈ విశ్వాసం మనకు కావాలి. ప్రభువా, నిన్ను విశ్వసిస్తున్నామైనా, మా విశ్వాసాన్ని పెంచండి, మా విశ్వాసాన్ని హెచ్చించండి అని ప్రభువుకి మనవి చేద్దాం. దేవుడు మనలను తన దివ్య సన్నిధిలో కాచి కాపాడుదురుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. కరుణా సముద్రుడవు, ప్రేమ కలిగిన దేవుడవు, పరిశుద్ధుడవు, మహోన్నతుడవు, సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు అయిన దేవ, సర్వాంతర్యామి, కృప వెంబడి కృపను మాకు అనుగ్రహించే సర్వశక్తిమంతుడా, ఈరోజు అబ్రహాముకు తెలియజేసిన తండ్రి, నేను సర్వశక్తిమంతుడైన దేవుడనన్నా ప్రభు. నీవు నా సన్నిధిలో మెలుగుము అని తెలియజేశావు. మూడోదిగా నాయన అబ్రహాముకు చెప్పినటువంటి మాట, ఉత్తముడవై ఉండును, నిర్దోషివై నిందారహితంగా జీవించును. నేడు కూడా ప్రభువ మాకు అనేక విషయాలు నేర్పించావు, నీకు స్తోత్రం. ఈ మాటలు మా హృదయంలో పదిలం చేసుకొని నాయన పవిత్రులముగా నిర్దోషులముగా నీ సన్నిధిలో జీవించుట కొరకై యేసుక్రీస్తులో నీవు మమ్మల్ని ఎన్నుకున్నావని ఈరోజు ఎఫెసీయులకు రాసిన పత్రికలో మేమెన్నాం. కరుణా సముద్రుడా, కరుణించండి, కృప చూపించండి, నీ శక్తిని మా మీద ప్రదర్శించండి, నీ సన్నిధిలో మేము బ్రతికే కృప అనుగ్రహించండి, నీ ఎక్కల చాటున మమ్మల్ని దాయండి. యేసు అత్యంత ప్రశస్త నామములో అడిగి వేడి పొందుకునుచున్నాము మా పరమ తండ్రి, అమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. సర్వశక్తుడు దయాపరుడు అయిన పితా, పుత్ర, పవిత్రాత్మదేవుడు మిమ్మందరినీ దీవించి సదాకాలము కాచి కాపాడుదురుగాక. ఆమేన్.